తర్వాత దుర్గ ఆచార్యుడు వేరేంద్ర గాంధీ మౌంట్ వేదిక పైకి రావడానికి కోరుతున్నాను. వారిని మూర్తి రమేష్ గారు వేదిక పైకి తీసుకెళ్లాలిగా మనవి చేస్తున్నాను. జరిగినటువంటి వేదసింగ్ గారు ఆచార్య వేదసింగ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారిని శంకరయ్య గారు వేదికపై తీసుకురావాల్సిన మనవి చేస్తున్నాము. శంకరయ్య గారు వేదసింగ్ గారికి వేదికపై రావాల్సిన మనవి చేస్తున్నాము. అదేవిధంగా కామారెడ్డి ఆశయుడు రెండు అయినటువంటి సత్యమిత్ర గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా స్వయంగా వేదిక రావాలని చెప్పి వారిని గుప్తాంజలి గారు వేదికపై తీసుకురావాలని మనవి చేస్తున్నాను. సత్యమిత్ర గారు ఎక్కడైనా వేదికపై రావాలని చెప్పి మనవి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీమతి కవిత గారు కళ్యాణ కాబట్టి విమలమ్మ గారు వేదిక తీసుకోవడానికి మనవి చేస్తున్నాను. ఆచార్య నరేంద్ర గారు ఇంటినే రమణులుగా వేదికపై రావాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ యోగా మాస్టర్ గారు వేదికపై రావాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ ప్రభాకర్ గారు వారు కూడా యోగా మాస్టరే, వారు కూడా వేదికపై కావాలని మనవి చేస్తున్నాను. స్వామీజీ రైతుల పల్లె భక్తులు సూచిస్తున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొదట వేదిక కలిగిన పెద్దలకు పూర్ణ సంబంధించాలని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి మొదట వేదవేంద్ర గారిని రమేష్ మోత రమేష్ గారు పూర్ణమాతో సన్మానించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదసింగ్ గారిని గుప్తాంజయ్య గారు, గుప్తాంజయ్య గారు ఇక్కడ ఉన్న రావాల్సింది, ఇక్కడే ఉన్నట్టున్నాడు. వేదసింగ్ గారు